తనపై వ్యక్తిగతంగా కక్షపూరితంగా వైసీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేయించి తనకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం రౌతుపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్గా పనిచేస్తున్న ఒక మహిళ ఆరోపించింది. వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో ఇటీవల కాలంలో టీచర్ పోస్టు ఖాళీ అయింది. అదే సెంటర్లో పనిచేస్తున్న ఆయా డిగ్రీ పూర్తి చేసి ఉండటంతో ఉన్నతాధికారులు తమను అంగన్వాడీ సెంటర్కు టీచర్గా పదోన్నతి కల్పించి ధృవీకరణ పత్రం జారీ చేశారు. అయితే గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ పోస్టులో తమ వారికి అవకాశం కల్పించుకోవాలనే దురుద్దేశంతో ఆయాపై లేనిపోని ఫిర్యాదులు చేసి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ISDS ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎటువంటి తప్పు తాను చేయలేదని తెలిసినప్పటికీ అధికారులు సైతం ప్రలోభం పెట్టేందుకు వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బాధితురాలు తనపై వ్యక్తిగతంగా కక్షపూరితంగా వైసీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేయించి తనకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తుంది. సమగ్ర దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతుంది. అయ్యాపై అభియోగం వచ్చిందండి. అభియోగం వచ్చిందంటే మేము ఎంక్వైరీగానే ఇక్కడికి వచ్చాము. ఎంక్వైరీలో మా లబ్ధిదారు గర్భిణీలు, బాలింతలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల తల్లులు, 3 నుంచి 6 సంవవత్సరాల పిల్లల తల్లులు అందరినీ ఇక్కడ మొత్తం 29 మంది ఉన్నారు. అందరూ మనకి 25 మంది ఇక్కడ వచ్చారు ఈ సమావేశానికి. ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు అంటే ఈ అభియోగం ఇలా వచ్చింది, దీని మీద మీ అభిప్రాయాలు రాయండి అమ్మా అని మన తల్లులందరికీ ఇవ్వడం జరిగింది. తల్లులందరూ ఇప్పుడు ఇచ్చిన వాంగ్మూలంపై మేము తర్వాత మా పై ఆఫీసర్లకు నివేదిస్తాం.